Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pavan Kalyanku, Boomerang Marina, Sahajivanam Vakshalu. Corona virus Punyamani, Sahajivanam, Baga popular in the Intakalam, Chala Takuga Matrame, Sahajivanam Gurinchi Vinadam, Leda Matladam Jergedi. Cine celebrity lo, feminist la Vishulo, Sahajivanam Chestunnarani Vintu Vacham. Kani, CM YS Jagan. కరోనా వైరస్ గురించి చెబుతూ ప్రజల్లో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చెప్పిన రెండు మంచి మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే పోయేది కాదని, అది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుందని, అందువల్ల దాంతో కలిసి సహజీవనం చేస్తూ జీవితాన్ని ముందుకు సాగించాల్సిందేనని జగన్ కుండ బదలు కొట్టినట్లు చెప్పారు. దీనిపై ఏపీ ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తీవ్ర రాద్ధాంతం చేశాయి. జగన్ చెప్పకూడని మాటలేవో చెప్పినట్లు కొన్ని రోజుల పాటు రచరచ చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందనని జగన్ చెప్పిన మాటలనే ఆ తర్వాత ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, అనేక మంది మంత్రులతో పాటు చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఆ రోజు జగన్ చెప్పిన మాటలను తాజాగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవహేళన చేయడానికి ఉపయోగించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ప్రభావానికి లోనైన ఆర్ఆర్ వెంకటాపురం పరిసర గ్రామాల ప్రజలు మృత్యువాయువు స్టెరైన్తో సహజీవనం చేయాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వం తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సహజీవనం ప్రస్తావనతో పవన్ అనవసరంగా తేనె తుట్టెను కదిలించినట్లయింది. సహజీవనంపై పవన్లో ఇంకా మోజు తీరనట్లుంది. ఎందుకంటే భార్య రేణుదేశాయ్తో కాపురం చేస్తూనే మరోవైపు మరొకరితో సహజీవనం చేసిన ఘన చరిత్ర జనసేనాని పవన్ కళ్యాణ్ది. ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి తీవ్ర ఆవేదనకు గురికావడాన్ని చూశాం. అలాంటి పవన్ కళ్యాణ్ నేడు జగన్ను తప్పుపట్టడానికి సహజీవనం అనే విషయాన్ని ముందుకు తీసుకురావడం ఆయనకే రివర్స్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసేందుకు ప్రత్యర్థులకు పవనే ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. మనం ఒక మాట అంటే ఎదుటివాళ్లు రెండు మాటలు అంటారనే విషయం తెలుసు కూడా పవన్ అనాలోచిత ప్రకటనలు చేయడం ఆయనకే మంచిది కాదు.